కొత్త ఏడాది నుంచి సామాన్యులపై ఛార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి జనవరి ఒకటి నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి ఒకటి నుంచి ఏటీఎం నగదు విత్డ్రాకు సంబంధించిన కొత్త నిబంధనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి పలు నివేదికల ప్రకారం నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో హోల్డర్ ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిస్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్ పై ఇరవై రూపాయల ఏటీఎం ఛార్జీ వసూలు చేయనుంది ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసిఐసిఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీతో పాటు ఏటీఎం నగదు లావాదేవీలలో పరితి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్ పై ఇరవై రూపాయల ఏటీఎం ఛార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది మెట్రో నగరాల్లో నెలకు మూడు సార్లు ఇతర నగరాల్లో ఐదు సార్లు విత్డ్రా చేసుకోవచ్చు ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి విత్డ్రాలపై డ్రాలపై ఛార్జీలు పెరగనున్నాయి